సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంది మేడారం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ నార్ల అనుదీప్ అన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నంది మేడారం పిహెచ్సి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇటీవల 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామంలో సీజనల్ వ్యాధులు నివారణ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ఇటీవల ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించారు. సర్వేలో అధికంగా జ్వరం కేసులు నమోదు కావడంతో అత్యవసరంగా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జ్వర పీడితులకు రక్త బీపీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నందిమేడారం ప్రభుత్వ వైద్యాధికారి నార్ల అనుదీప్ మాట్లాడుతూ వైద్య శిబిరంలో సుమారు 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. డెంగ్యూ దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకి కారణంగా ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి గత ఏడాది వచ్చిన హైరిస్క్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మన ఫీల్డ్ సిబ్బంది ఇంకా ఆశాలు ఏఎన్ఎంలు కలిసి ప్రాథమికంగా సర్వే చేయడం జరిగింది. ఫీవర్ సర్వే. ఈ సర్వేలో మాకు కొత్తూరు గ్రామంలో ఎక్కువగా జ్వరం కేసులు వస్తున్నాయన్న సమాచారం తెలిసింది. సో దానివల్ల మేము అత్యవసరంగా ఈరోజు గ్రామ సర్పంచ్ గారు మరియు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ వైద్య శిబిరంలో మేము ఇప్పటి వరకు 100 నుంచి 120 మంది పేషెంట్లను చూడడం జరిగింది. వీరందరికీ ఇక్కడ కావాల్సిన వారికి రక్త పరీక్షలు చేయడం జరిగింది మరియు మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. సో ఈ సీజనల్ వ్యాధుల నుంచి ప్రజల్ని మేము కోరేది ఒక్కటే, చుట్టుపక్కన ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో అలా నిల్వలు లేకుండా చూసుకోండి. ఎందుకు అంటే ఆ నీటి నిల్వలోనే దోమలు గుడ్లు పెట్టి దోమ పెద్దదై కుట్టే ప్రమాదం ఉంది. సో అందుకని ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాళ్ళ మల్లేశం, ఎంపీటీసీ తాళ్ళ భద్రక్క, డాక్టర్ గౌతమ్, డాక్టర్ జ్యోతి, ఏఎన్ఎం తాళ్ళ కరుణ, ఎంపీహెచ్ఏ దామోదర్, ఎల్టీ రమేష్, రాకేష్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.